ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మనపూర్వకంగా ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారు ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడు తన యొక్క కృపగల కౌగిళ్ళలో, ఆయన రెక్కల నీడలో ఆయన మనల్ని దాచి భద్రపరిచి క్షేమము సమాధానము అనుగ్రహించి నడిపిస్తున్నారు. కనుక మనం మానక ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రభు యొక్క నామాన్ని మనం ప్రతిదినం గణపరుస్తూ ముందుకు కొనసాగించబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క దాసుడు పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ అంటాడు, విశ్వాసులకి అవిశ్వాసులకి ఏం సంబంధము అని. దేవునికి బెలియాలకి అంటే విగ్రహాలకి ఏంటి సంబంధం, పొత్తు ఏంటి? సో మనము వారిలోండి వేరే ప్రత్యేకంగా నివసించినప్పుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నేను వారికి దేవుడే ఉందను, వారు నాకు పిల్లలై ఉంటారు, నేను వచ్చి వారి మధ్యలో నివసిస్తానని చెప్పి దేవుడు తేటగా తన దాసుని ద్వారా తెలియచేశాడు. సో దేవుని నివాసం, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఆయన మనతో ఉండాలని మనం ఆశపడితే మనము అపవిత్రతకు దూరమై ఉండాలి. అబద్ధాలకు, అపవిత్రతకు, మోసాలకి, పాపానికి, చీకటికి, వెలుగుకి ఏమాత్రం సంబంధాలు ఉండవు కదా. ఆ విధంగా మనం వారి నుంచి వేరే ఉన్నప్పుడే మనము వెలుగు సంబంధులమై, మనము దేవుని సంబంధులమై ఉన్నప్పుడు దేవుడు మన మధ్యకు వచ్చి మనతో కూడా ఆయన నివాసం చేస్తాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధి మనకు ఉండాలి, తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అసలు పాపానికి మనకు చోటు ఉండకూడదు. చాలామందికి ఇలాగా ఈ చిన్నది ఏముందిలే, ఈ దీనికి ఏం సమస్య వస్తుందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే అనుకుంటూ చాలామంది తేలిగ్గా తీసుకుంటారు, చాలామంది తేలిగ్గా గమనిస్తూ ఉంటారు. నేను గత కాలంలో నేను ఒక చిన్న వీడియో క్లిప్ చేశాను. ఏంటంటే ఒక పెద్ద పక్షిరాజే అది చాలా రివ్వన వచ్చి పెద్ద పామును పట్టుకున్నది. పట్టుకుని తన గోళ్ళతో దాన్ని పొడిచి పొడిచి దాని యొక్క కంటికి, దాని కంటికి అది చూపు లేకుండా దాన్ని కాళ్ళతో పట్టేసుకునేది. కానీ అది ఏం చేసిందంటే, నేను పక్షిరాజుని కదా, దీన్ని నన్ను కాళ్ళతో అది నన్ను తలకాయని పట్టుకున్నాను కదా, నన్ను ఇదేం చేస్తుందిలే అన్నట్లుగా అది నిర్లక్ష్యం వహించింది. వెంటనే అదేం చేసింది, పాము తల అయితే దాని కాళ్ళ కింద అయితే అది పట్టుకునేది, పక్షిరాజు కింద వాటి కాళ్ళ కింద తల ఉంది పాముది. కానీ తోక ఏం చేసింది, తోకనంతా ఇది పట్టుకోలేదు, పక్షిరాజు పట్టుకోలేదు, తోకదేముందిలే తోకలేముందిలే అనేసి ఇది ఏం చేసింది, పాము తన తోకతో నెమ్మదిగా 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 పక్షిరాజు మెడకి అది వేసి ఉరిలాగా బాగేసి టైట్గా దాన్ని లాగటం ప్రారంభించింది. తోకతో శరీరంతో పక్షిరాజును బంధించడం ప్రారంభించింది. ఎమ్మటే కొద్ది నిమిషాలకి ఇదేం చేసింది, ఇదేం చేస్తుందిలే అన్నట్టుగా తప్పించుకోలేదు, ఇంకా నిర్లక్ష్యంగానే ఉంది. ఆ వెంటనే కొద్ది నిమిషాలకి చూస్తూ ఉండగానే ఆ పక్షిరాజుని ఆ తోకతో అది బాగా బలవంతంగా నలిపేసింది, అంటే ప్రెషర్ చేసేసింది. ఇది ఎమ్మటి ఇట్లా కింద 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 పడి ఇక తన ప్రాణాన్ని పోగొట్టు. చూసారా, ఇది గొప్ప పక్షిరాజే. ఇది పాము తన యొక్క ప్రాణం పోతున్న పరిస్థితుల్లో అది చచ్చిపోయే పరిస్థితే, కానీ దాని తోకలో ఉన్నటువంటి బలం చేత అదేం చేసింది, ఎమ్మటే దీన్ని లాగేసింది. దేవుని బిడ్డలారు గమనించాలి, దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది, పాపం విషయంలో చిన్నది అని అలక్ష్యం చేస్తే ఇదేముందిలే, పెద్ద పెద్ద పాపాలని నేను జయించేశాను, పెద్ద పెద్ద కార్యాలని నేను జయించాను, ఇదంతా 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 పెద్ద ఒక లెక్క నాకు అన్నట్లుగా నిర్లక్ష్యం వహిస్తే గొప్ప మూల్యమే మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక ఆధ్యాత్మికమైన జీవితంలో సాతాండు పెద్ద పెద్ద పాపాలు తీసుకొచ్చి మన ముందు పెట్టి ఈ పాపాలు చేయండి అని అండు. చిన్న చిన్న నిర్లక్ష్యం అనే పాపం, చిన్న చిన్న అబద్ధం అనే పాపం, చిన్న చిన్న దొంగతనం అనే పాపం, చిన్న వాటితోనే గొప్ప భయంకరమైనటువంటి ఆ భారీ మూల్యమే మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో మన జీవితంలో అలా కాకుండా మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో నివసించాలంటే మనం అపవిత్రతకు వేరై మనం జీవిస్తే దేవుని నివాసం మనకు తోడుగా ఉంటుంది. మరి మన యొక్క జీవితాన్ని ఒక తీర్మానంతో ప్రారంభిద్దామా, దేవునికి అప్పగించుకుందాం. ఏ విధమైన అపవిత్రతకు నేను చోటు ఇవ్వకుండా
నాకు కృపనివ్వండి, శక్తినివ్వండి, అభిషేకాన్నివ్వండి. ప్రతి పాపం అది చిన్నదైన పెద్దదైన దాన్ని జయించడానికి నాకు శక్తినివ్వండి అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు నిత్యముగా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయ కాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమేమన్నా ప్రభువా, ఈ దినాల్లో నాయన అయ్యా భయంకరమైనటువంటి నాయన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. చిన్న చిన్నవే చిన్న చిన్నవి అని చాలామంది చిన్న అబద్ధాలని, చిన్న మోసాలని, చిన్న అపవిత్రమైన ఫోన్ కాల్స్ ద్వారా అయ్యా అక్రమ సంబంధాలకి వాళ్ళు వెళుతూ అనేకుల యొక్క జీవితాలు భయంకరమైన ముగింపులోకి తీసుకొని వెళ్తున్నారు. కనుక నా ప్రభువా, ఈ యొక్క నా తండ్రి సమయం ముందు, ఈ ఉదయ కాలం ముందు అయ్యా మీ యొక్క నిండైనెస్ అనేది మాకు తోడుగా ఉండాలంటే మేము అపవిత్రత నుండి దూరంగా రావాలని, ఆయా పాపానికి మేము దూరమై ఉంటే దేవా మీరు మాతో వచ్చి నివసిస్తారని, మేము మీకు పిల్లలమవుతాం, మీరు మాకు తండ్రి అవుతారని మీ లేఖనాల ద్వారా, మీ ఆత్మ ద్వారా మాకు విశుద్ధపరిచారు. ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో ఇక మొదలుకొని నా తండ్రి ఏ విధమైన అపవిత్రతకు అయ్యా ఏ విధమైనటువంటి పాపానికి మేము చోటివ్వక భయభక్తులు కలిగి మీ సన్నిధిలో మీ బిడలుగా మీ యొక్క నివాసం మాతో మా మధ్యలో మీరు ఉండేటట్లుగాను, అలాగే మేము మీ పిల్లలం అయ్యేటట్లుగా మేము అటువంటి కృపను శక్తిని కలిగిన వారమై మీ సన్నిధిలో ముందుకు సాగుంటూ సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని, చాలిందేవుడిగా ఉండమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించి వర్ధిలింపు చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనుకుని ప్రభు రాకడ వరకు ఆయన కృప పవిత్రతను కోరుకున్న వారందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రభువాకి వందనాలు. నిశ్చయం ప్రభు మనల్ని ఆ విధంగా తన కృపతో నింపి బలపరిచి నడిపించుకుంటారు.